హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి పిఎస్పిఎస్సి వారి కోసం అకాడమీలో మంచి బ్యాచెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిలో ఏంటంటే మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే దీనిలో మీరు సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వన్ మంత్ ఫ్రీగా పొందవచ్చు అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఇంకా దీనిలో మీకు లక్ష్యం అనే పేరుతో మీకు బ్యాచెస్ అనేవి గ్రూప్ వన్ గ్రూప్ టీ గ్రూప్ టూకి సంబంధించి బ్యాచెస్ అనేవి ఆన్ అక్టోబర్ థర్టీన్త్ వన్ పిఎంకి అయితే ఉంటాయి ఇంకా దీనిలో మీకు ఫెంటాస్టిక్ ఫిఫ్టీ ఎంసిక్యూ సిరీస్ ఫర్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బ్యాచెస్ అనేవి కూడా మీకు ఆన్ అక్టోబర్ థర్టీన్త్ సెవెన్ ఏఎంకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇంకా దీనిలో మీకు ఏపీ హైకోర్ట్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ అనేది మీకు అక్టోబర్ ఎయిటీన్త్ సెవెన్ పిఎంకి అయితే ఉంటుంది ఇంకా జనరల్ సైన్స్కు సంబంధించిన క్లాసెస్ మీకు ఎవ్రీడే టె సెవెన్ ఏఎం అండ్ నైన్ పిఎంకి అయితే ఉంటుంది ఇంకా దీనిలో ఏంటంటే అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ త్రో ఎంసీక్యూస్ అనేవి మీకు ఎవ్రీడే డే కూడా టూ పిఎంకి అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా మా కోడ్ని యూస్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం థర్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్కి చూద్దాం దీనిలో క్వశ్చన్ ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి పాకిస్తాన్ అనుపిత మహుడెవరు ఆన్సర్ అబ్దుల్ ఖదీర్ ఖానా అబ్దుల్ ఖదీర్ ఖానా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వివాదాస్పద శాస్త్రవేత్త పాకిస్తాన్ అనుపిత గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ ఖదీరన్ మరణించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భోపాల్లో జన్మించిన ఖదీర్ దేశ విభజన తర్వాత కుటుంబంతో కలిసి పంతొమ్మిది వందల యాభై రెండులో పాక్కు వలస వెళ్లారు నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నివేదిక ప్రకారం దేశంలో ఎంత శాతం పెద్ద పులులు వేటగాళ్ళ ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నాయి ఆన్సర్ యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ భారతదేశంలోని పులులపై చేసిన అధ్యయనంలో భాగంగా నివేదిక విడుదల చేసింది దేశంలో యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం పెద్ద పులులు వేటగాళ్ళ ఇంకా ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నాయి రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై తొమ్మిది పులులు మరణించగా సహజ మరణాలు నాలుగు వందల పదిహేడు మిగిలిన వాటిలో చాలా వరకు ప్రమాదాల్లోనే వేటగాళ్ళ చేతుల్లోనూ మరణించాయి రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది నెలల వ్యవధిలోనే రెండు వందల డెబ్భై మూడు రోజుల్లో వంద చనిపోయాయి అంటే సగటున దాదాపు మూడు రోజులకు ఒకటి చనిపోతోంది నెక్స్ట్ క్వశ్చన్ కాప్ ట్వంటీ సిక్స్ వాతావరణ మార్పులు ప్రపంచ దేశాల సదస్సు ఏ నగరంలో జరగనుంది ఆన్సర్ గ్లాస్లో గ్లాస్లో నగరంలో నెక్స్ట్ వన్ ఏ రాష్ట్రానికి చెందిన ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరండా హౌస్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న ఇరవై ఏళ్ళ అదితి మహేశ్వరి అనే విద్యార్థినికి భారత్లోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయంలో ఒక్కరోజు హై కమిషనర్గా వ్యవహరించే గౌరవం దక్కింది అది ఏ రాష్ట్రానికి చెందినవారు ఆన్సర్ రాజస్థాన్కు చెందిన అదితి మహేశ్వరి అనే విద్యార్థికి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మిరండా హౌస్ కాలేజ్లో డిగ్రీ చదువుతున్న ఇరవై ఏళ్ళ అదితి మహేశ్వరి అనే విద్యార్థికి అరుదైన అవకాశం లభించింది భారత్లోని బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయంలో ఒక్కరోజు హై కమిషనర్గా వ్యవహరించే గౌరవం దక్కింది రాజస్థాన్లోని చిత్తోర్ అడుగు చెందిన అదితి బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం నిర్వహించినటువంటి హై కమిషనర్ ఫర్ ఎ డే అనే పోటీలో పాల్ గెలుపొందడంతో ఆమెకు ఈ అవకాశం అనేది లభించింది నెక్స్ట్ వన్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కార మార్గాలను సూచించినందుకుగాను స్టాక్ హోమ్లో ఉన్నటువంటి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించిన ఆర్థిక నోబెల్ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటికి ఎంపికైన ఆర్థికవేత్త ఆర్థికవేత్తరు ఆన్సర్ డేవిడ్ కార్డ్ గైడో ఇంటెన్స్ జాష్వా ఆంగ్రెస్ట్ వీరందరూ కూడా నెక్స్ట్ అంతర్జాతీయ ఫుట్బాల్ గోల్స్ పరంగా తొలి స్థానంలో ఉన్న దిగ్గజ క్రీడాకారుడిని గుర్తించండి ఆన్సర్ రొనాల్డో నెక్స్ట్ అంతరిక్ష రంగంలో భాగస్వామ్య పక్షాలకు సహకారం అందించేందుకు ఉద్దేశించిన వినూత్నంగా ఏర్పడినటువంటి భారత అంతరిక్ష సంఘం ఇండియన్ స్పేస్ అసోసియేషన్కు తొలి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు జయంత్ పాటిల్ జయంత్ పాటిల్ ఇండియన్ స్పేస్ అసోసియేషన్కు తొలి చైర్మన్గా నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్పేస్ సెక్టార్లోని వివిధ సంస్థలు కంపెనీలతో కూడిన ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఇస్పాను ప్రధాని మోదీ సోమవారం లాంచ్ చేశారు ఈ అసోసియేషన్లో ఇస్రో ఇంకా భారతీ ఎయిర్టెల్ వన్ వెబ్ టాటా గ్రూప్కు చెందిన నెల్కో ఎల్ అండ్ టీ మరియు మ్యాప్ మై ఇండియా వంటి కంపెనీలు సంస్థలు కొన్ని స్టార్టప్లు కూడా మెంబర్లుగా ఉన్నాయి స్పేస్ సెక్టార్కు సంబంధించి పాలసీలను తయారు చేస్తున్నామని అవి చివరి దశలో ఉన్నాయని అన్నారు ఎల్ అండ్ టీ నెక్స్ట్లో డైరెక్టర్గా చేస్తున్నటువంటి జయంత్ పాటిల్ ఇస్పాకు చైర్మన్గా నియమితులయ్యారు నెక్స్ట్ భారత పౌర విమానయాన శాఖ ఇటీవల ఏ ప్రముఖ వ్యాపార షేర్ మార్కెట్ అధినేత మద్దతు గల ఆకాష్ ఎయిర్ కు అనుమతులు మంజూరు చేసింది నెక్స్ట్ ఇటీవల ఏ దేశానికి బౌడెన్ ప్రథమ మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అది ఏ దేశానికి ఆన్సర్ ట్యునీసియా దేశానికి ట్యునీసియా దేశానికి నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశంలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడి నిత్యావసర వస్తువుల ధరలు అంటాయి ఆన్సర్ శ్రీలంక దేశంలో నెక్స్ట్ ఇటీవల న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన డెన్మార్క్ ప్రధాని ఎవరు మెట్ మెట్ తాజాగా కరోనా కేసుల నమోదు పరంగా ఏ దేశం తొలి స్థానంలో నిలిచింది ఆన్సర్ రష్యా దేశం నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు జనవరి ఎనిమిదవ తేదీ నుంచి పదహారవ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న ముప్పైవ ఎడిషన్ ప్రపంచ పుస్తక ప్రదర్శనకు అతిథిగా పాల్గొంటున్న దేశం ఏమిటి ఆన్సర్ ఫ్రాన్స్ దేశం ఫ్రాన్స్ నెక్స్ట్ జూనియర్ ప్రపంచ షూటింగ్ కప్లో భారత క్రీడాకారులు ఎన్ని పథకాలు గెలవడం జరిగింది అది ఎన్ని పథకాలు ఆన్సర్ నలభై మూడు పథకాలు నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తూ ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు ఆన్సర్ సతీష్ చంద్ర శర్మను నియమిస్తూ సతీష్ చంద్ర శర్మను నియమిస్తూ నెక్స్ట్ వన్ సేవ్ ద చిల్డ్రన్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగటున ప్రతిరోజు ఎంతమంది బాలికలు మరణిస్తున్నారని వెల్లడించింది ఆన్సర్ అరవై మంది నెక్స్ట్ అంతరిక్ష రంగంలో చేసిన సేవలకు గాను ఆస్ట్రోనాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఆర్యభట్ట పురస్కారం రెండు వేల ఇరవై ఒకటికి ఎంపికైన వారెవరు ఆర్యభట్ట పురస్కారం రెండు వేల ఇరవై ఒకటికి ఎంపికైన వారు ఆన్సర్ జీ సతీష్ రెడ్డి జీ సతీష్ రెడ్డి సార్ భారత దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడు సునీల్ ఛత్రి ఇటీవల అంతర్జాతీయ కో గోల్స్ పరంగా ఏ ప్రపంచ దిగ్గజ ఆటగాడి రికార్డును అందుకున్నాడు ఆన్సర్ పీలే పీలే ప్రపంచ దిగ్గజ ఆటగాడి రికార్డును అందుకున్నారు నెక్స్ట్ పరమాణువుల అమెరికను సరికొత్త మార్గంలో అభివృద్ధి పరిచేటటువంటి అసిమెట్రిక్ ఆర్గానోకెటాలసిస్ అనే విధానాన్ని ఆవిష్కరించినందుకు గాను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటిని పొందిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ బెంజిమన్ లిస్ట్ బెంజిమన్ లిస్ట్ జర్మనీకి చెందినవారు వీరు నెక్స్ట్ ఇంకొకరు డేవిడ్ మెక్మిలన్ వీరు స్కాట్లాండ్కు చెందినవారు ఇద్దరికి కూడా నోబెల్ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి లభించింది నెక్స్ట్ ఇటీవల టెల్ అవేన్ టెల్ అవేన్ అనే ప్రాంతంలో పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి వైన్ తయారీ కేంద్రం పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాలలో లభించింది అయితే ఈ ప్రాంతం ఏ దేశంలో కలదు ఆన్సర్ ఇజ్రాయల్ దేశంలో ఇజ్రాయల్ నెక్స్ట్ ఇటీవల బ్రిటిష్ హై కమిషన్ కార్యాలయం నిర్వహించిన హై కమిషనర్ ఫర్ ఏ డే పోటీలలో గెలుపొందడం ద్వారా భారత్లో ఒక్కరోజు బ్రిటిష్ హై కమిషనర్గా వ్యవహరించనున్న రాజస్థాన్కు చెందిన మహిళ ఎవరు అదితి మహేశ్వరి నెక్స్ట్ వన్ జాతీయ సారీ భారత జాతీయ నేర గణాంకాల వివరాల ప్రకారం పోక్సో చట్టం కింద గత ఏడాది నమోదైన కేసులలో ఎంత శాతం కేసులు బాలికల వేనని వెల్లడించింది తొంభై తొమ్మిది శాతం నెక్స్ట్ ఇటీవల ఏ ప్రముఖ భారతీయ నటుడు పాన్ మసాలా ప్రకటన నుంచి తప్పుకోవడం జరిగింది అమితాబ్ బమితాబ్ బచ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి అమ్మఒడి అనే పథకాన్ని అమ్మఒడి పథకాన్ని విద్యార్థుల హాజరు ఎంత శాతం ఉండాలనే నిబంధనను పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుండి అమ్మఒడి పథకానికి విద్యార్థుల హాజరు ఎంత శాతం ఉండాలనే నిబంధనను పెట్టింది ఆన్సర్ డెబ్బై ఐదు శాతం నెక్స్ట్ ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలు అత్యధికంగా ఏ ఖండంలో నమోదవుతున్నాయని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ వెల్లడించింది ఆన్సర్ ఆఫ్రికాలో ఆఫ్రికాలో నెక్స్ట్ నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ముగ్గురు వ్యక్తులకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది ఈ కింది జాబితాలో ఆ ముగ్గురికి చెందని వారు ఎవరు ముగ్గురికి చెందని వారు రాబర్ట్ మూర్ అనేవారు లేరు మరి నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని గెలుచుకున్న ముగ్గురు వ్యక్తులు ఎవరంటే డేవిడ్ కార్డ్ జోష్వా యాంగ్రెస్ట్ ఇంకా మూడవ వారు గైడో ఇంబెన్స్ నెక్స్ట్ అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ పదమూడవ తేదీ అక్టోబర్లో నెక్స్ట్ కింద వాటిలో భారత అంతరిక్ష సంస్థను ఇటీవల ఎవరు ప్రారంభించారు ఆన్సర్ నరేంద్ర మోదీ గారు నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం నుండి మిజో అల్లం జీఐ ట్యాగ్ పొందుతుంది ఆన్సర్ మిజోరాం నెక్స్ట్ ఇటీవల గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పేదరిక సూచి రెండు వేల ఇరవై ఒకటి విడుదల చేయబడింది అయితే ఈ నివేదికను ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ యుఎన్డిపి నెక్స్ట్ భారతదేశంలోని అత్యంత పురాతన మాజీ దౌత్యవేత్త వల్లిలత మడతిల్ మాధవన్ నాయర్ ఓకే వల్లిలత మడతిల్ మాధవన్ నాయర్ ఇటీవల ఏ వయసులో మరణించారు నూట రెండు సంవత్సరాల వయసులో నెక్స్ట్ అన్ని జిల్లాల్లో యాంటీ నార్కోటిక్స్ ఓకే యాంటీ నార్కోటిక్స్ సెల్ ఏర్పాటు చేస్తామని ఏ ప్రభుత్వం ప్రకటించింది ఆన్సర్ మహారాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ ఇటీవల జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ పేరు దేనిగా మార్చబడింది ఆన్సర్ రామగంగా నేషనల్ పార్క్ అని మార్చబడింది నెక్స్ట్ భారతదేశంలో ఏ రోజున జాతీయ పోస్టల్ దినోత్సవం జరుపుకుంటారు ఆన్సర్ అక్టోబర్ పదవ తేదీన నెక్స్ట్ ఇటీవల భారతదేశంలో రెండు నుంచి ఎనిమిది సంవత్సరాల వయసు గల పిల్లలకు ఏ టీకా ఆమోదించబడింది ఆన్సర్ కోవాక్సిన్ నెక్స్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మిషన్ శక్తి కింద నిర్భయ ఏక్ పహల్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది అది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ ఇటీవల ఏ ఏ పోర్టులో ఇరాన్ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి సరుకును నిషేధించారు ఆ అదాని గ్రూప్ ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో